ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనకబడిన వర్గాల వారి అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య వ్యత్యాసాలు తొలగి సమానత్వాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సామరస్యంతో ఒక ఐక్యతతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పాటుపడుతున్న పారిశ్రామికులు, అభినవ పూలేలు కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024 ఎన్నికలకు సంబంధించి రేపు మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి, వెనుకబడిన వర్గాల వారికి, మహిళలకి, నిరుద్యోగ యువతీ యువకులకి, కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతల వరకు, నిరుద్యోగ యువతీ యువకుల దగ్గర నుంచి రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ వరకు, వ్యవసాయం దగ్గర నుంచి పారిశ్రామిక రంగం వరకు, విద్యారంగం నుంచి వైద్య రంగం వరకు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం అని ప్రజలకి ఒక హామీనిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, గతంలో ఏ విధంగా అయితే 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా భావించి ఆయా మతాల వారు ఆ గ్రంథాలకు ఎంతైతే విలువనిస్తారో అంతే విలువనిస్తాం, అంతే పవిత్రంగా భావిస్తాం, ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా 2019 మే 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండితేనే కానీ ఇచ్చే పరిస్థితి నుంచి 60 సంవత్సరాల వయసు నుంచే వృద్ధాప్య పెన్షన్లు వర్తించే విధంగా తొలి సంతకం దగ్గర నుంచి ఈరోజు మొన్నటికి జరిగిన కార్యక్రమాల వరకు కూడా ఎంత నిజాయితీగా, నిబద్ధతతో, పారదర్శకంగా, అవినీతి రహితంగా, నిస్వార్థంగా, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా 99.5% ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానంలో, నేను చదువుకున్న దాంట్లో కానీ, విన్న దాంట్లో కానీ, సమకాలీన రాజకీయాల్లో కానీ ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ ఈ విధంగా మేనిఫెస్టోని గౌరవంగా భావించి, అతి పవిత్రంగా భావించి, మేనిఫెస్టోకు కట్టుబడి మేనిఫెస్టోను అమలు చేసిన దాఖలా లేవు. మొట్టమొదటిసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత సాధించి చరిత్ర పుటల్లో నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించే విధంగా, రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టో, అన్ని సమతుల్యతలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తేటతెల్లం చేస్తూ, మహిళలకు సంబంధించి కానీ, స్వయం ఉపాధికి సంబంధించి కానీ, నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో, వైద్య రంగంలో, అదేవిధంగా ఈరోజు విద్యారంగంలో న్యాయవాదులకు సంబంధించి, డోకర అక్క చెల్లెములకు సంబంధించి, ఈబీసీకి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, చేనేత కార్మికులకి, అదేవిధంగా ఆసరా పట్టణాల్లో గృహాలు, ఆటో టాక్సీ డ్రైవర్లకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి,
45 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెములకి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఒక అద్భుతాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈ దేశానికి ఆదర్శం. ఈరోజు గత ప్రభుత్వాలు విద్యను వ్యాపారం చేసి నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్స్ బినామీలుగా పెట్టుకుని విద్యను వ్యాపారం చేసి వేలాది కోట్ల రూపాయలు ముక్కు పిండి పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజుల రూపంలో వసూలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు విద్యను పూర్తిగా ఉచితం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో పిల్లల్ని వేసవశాల తర్వాత స్కూళ్ళకి పంపించాలంటే భయపడే పరిస్థితుల నుంచి, ఆందోళన చెందే పరిస్థితుల నుంచి వేసవి సెలవుల తర్వాత ఆనంద భాష్పాలతో ఆనందంతో సంతోషంతో పిల్లల్ని స్కూలుకు పంపించి ఈరోజు తల్లిదండ్రుల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం జరిగింది. ఈరోజు అంతేకాకుండా గతంలో ఏ విధంగా అయితే అమ్మఒడి విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్నత స్థితికి నిదానంతో అభివృద్ధి చేశారో దానికి మిన్నగా రేపు రాబోయే రోజుల్లో ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి కూడా సిబిఎస్ఈ సిలబస్, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చి ప్రపంచాల్లో ఉన్న అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నింటితోని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని దానికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఐబీకి సంబంధించి కానీ సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి కానీ కార్యాలయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి నాణ్యమైన మెరుగైన అతి సాంకేతికంగా కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో పేద విద్యార్థులు కూడా రేపు అబ్రాడ్ వెళ్ళి ఎక్కడైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా సరే కెనడా కావచ్చు, లండన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే రేపొద్దుడే నిర్మాణం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఐబీ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా తీసుకొచ్చి రేపు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలోని తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఇండియా నుంచి ఎక్కడైనా అబ్రాడ్ ఎవరైనా ఎడ్యుకేషన్ కానీ లేదని వేరే పర్పస్లో కానీ జాబ్ని కానీ వెళ్ళారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఇండియా నుంచి 100 మంది వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 70% అర్హత సాధించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు వైద్యానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా చిన్న నలత చెందితే అందరినీ కూడా మందులకో మాకులకో చేయి చాల్సాల్సిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల గతంలో 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు ఫీజు వరకు కూడా వైద్యం అందించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఏ విధంగా వెసులుబాటు కల్పించారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు కొత్తగా కూడా ఈరోజు అద్భుతంగా ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఈరోజు మహిళలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ చేయుత అని 45 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలం ఇప్పటి వరకు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని అంటే 75,000 రూపాయలని ఈరోజు 150,000 రూపాయలు పెంచడం జరిగింది దాని పరిధిని. అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని 15,000 నుంచి 17,000 రూపాయలకి అమ్మఒడి పథకాన్ని 15,000 నుంచి 17,000 రూపాయలకి పెంచడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాపు నేస్తం 5 సంవత్సరాల కాలంలో 60,000 నుంచి 6,20,000 రూపాయలకి కాపు నేస్తాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం జరిగింది. సున్నా వడ్డీ కావచ్చు, పట్టణ గృహాలు, పట్టణాల్లో కూడా ఎంఐజీ లాంటి గృహాలకు సంబంధించి చేసి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగం, వ్యవసాయ రంగం, యువతకి ఉపాధికి సంబంధించి అన్ని రకాలుగా కూడా పూర్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు కొనసాగిస్తూ ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు స్కూల్స్ సంబంధించి, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, సమగ్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పకుండా 2029 కల్లా అన్ని రంగాల్లోని కూడా ఈ దేశంలో
శిఖరాగ్రాన్ని నిలిపే విధంగా ఈరోజు మేనిఫెస్టోని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. ఎందుకంటే అందరికీ కూడా తెలిసిందే, ఈరోజు దేశ రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు, జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇస్తే మాట మీద కట్టుబడి, ఇచ్చిన మాట కోసం ఎందాకల్లేని మనస్తత్వంతో ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయలేకపోతున్నామని ఈరోజు ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా చర్చించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ మేనిఫెస్టో అనేది ఒక అద్భుతంగా ఉంది. ఈరోజు మంచి మేనిఫెస్టో ద్వారా మాకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మౌలిక సదుపాయాలు, వసతులు, సుపరిపాలన, అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో గతంలో మాట్లాడారో దానికి కట్టుబడి దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి మీడియా వ్యక్తుల ద్వారా అందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు నిజాయితీగా, నిస్వార్థంగా, నిబద్ధతతో, నాణ్యతతో ప్రజాసేవకి అంకితమైన ఏకైక నాయకుడు ఈరోజు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ మేనిఫెస్టో ద్వారా కూడా మనం రేపు అద్భుత ఫలితాలు సాధించబోతున్నాం. ఈ రాష్ట్రం బంగారు భవిష్యత్తుకు బాటలు వేయబోతున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రజల్ని, ముఖ్యంగా అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారిని మరొక అవకాశం, మీ అందరి చల్లని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసి రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నేను మంచి చేశాననిపిస్తే, నా వల్ల మేలు జరిగిందనిపిస్తే, భవిష్యత్తులో నేను మంచి చేస్తాననిపిస్తే, భవిష్యత్తులో మేలు జరిగిందనిపిస్తే మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారు, ఏం మేలు జరిగింది, మీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఏ విధంగా కాపాడారు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రపూర్వకంగా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మన ప్రభుత్వాన్ని, మన ప్రజాప్రభుత్వాన్ని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరొక్కసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై జగన్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేసిన మేలు, ఇప్పుడు చేయబోయే మంచి మేలును గురించి కూడా ప్రతి తలుపు తట్టి, ప్రతి గడప తొక్కి, ప్రతి ఒక్కరితోనూ కూడా మమేకమై ప్రతి గడప గడపకి, ప్రతి ఇంటికి కూడా ఈ మేనిఫెస్టోను కూడా చేరవేయాలని పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని